యవడు టైంలో ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యారెక్టర్ చేశారు, ఎలా అప్పుడే? అది నిజంగా నేను అదృష్టవంతురాలే అనుకోవాలండి. ఎందుకంటే వంశీ సార్ అప్పటికే చాలా మందిని చూస్తున్నారు ఆడిషన్ కి. అదే టైంలో నేను కూడా వెళ్ళాను ఆఫీస్ కి. బట్ ఐ డోంట్ నో లైక్ వాట్ మేడ్ హిమ్ టు చూజ్ మీ. పర్సనల్గా ఒకసారి కలిసి మాట్లాడారు. నేనుండి అన్నయ్య నాకు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను ఫస్ట్ టైం రాస్తానంటే అరే నువ్వు ఏం టెన్షన్ పడకురా, నీకు ఎంత కావాలైనా అంత టైం ఇస్తాము, నువ్వు హ్యాపీగా ప్రిపేర్ అవ్వు, నేనేం డిస్టర్బ్ చేయమని చెప్పేసి అన్నారు. బట్ ఐ నేను నిజంగా బ్లెస్డ్ అనే అనుకోవాలి. అంత పెద్ద మూవీలో నాకు ఆ క్యారెక్టర్ అందులో, నేను అప్పుడున్న ఆ 10th డిస్టర్బెన్స్ టైంలో నన్ను వద్దులే నా అమ్మాయిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకోకుండా నన్ను నమ్మి ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అది ఒక మంచి క్యారెక్టర్ కదా మీకు, అవును ఎప్పటికీ చేస్తారు కదా. అవును గుర్తుండిపోయే క్యారెక్టర్ అది నాకు లైఫ్ లాంగ్. నిజంగా చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది. అంటే నేను చేసిన చిన్న క్యారెక్టర్సే అయి ఉండొచ్చు పెద్ద సినిమాలో, కానీ ప్రతి క్యారెక్టర్ అలా చెప్తే ఇమ్మీడియట్ గా గుర్తుపడతారు. అవును ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒకటి స్ట్రైక్ అవుతుంది, ఇందుండేది అమ్మాయి అది లైక్ రామ్ చరణ్ గారిని కలిసారండి, కలిసాను కాంబినేషన్ సీన్ ఉంది కదా బాల్ బాల్ సీన్. అవును సో ఆ రోజు సార్ తో మాట్లాడినప్పుడు మాట్లాడి ఫోటో దిగాను అన్నమాట. అన్నారు నువ్వే కదరా 10th రాస్తుంది అని చెప్పేసి. అవును సార్ నేనే. ఎలా ఉంది ప్రిపరేషన్స్ అంతా ఓకేనా, మనోళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారా అంటే లేదు సార్ అంతా కూల్, షార్ట్ ఉన్నప్పుడే పిలుస్తున్నారు లేదంటే లేదు అని చెప్పేసి అన్నాను. హీ సో కేరింగ్, అంటే ఆ ఇంటరాక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కదా. అలా ఉన్నప్పుడు ఫ్రీ అవుతారు. ఆబ్వియస్లీ ఒక స్టార్ ముందు నిలిచినప్పుడు షివర్ అవుతాము, కొంచెం భయం ఉంటుంది, నర్వస్నెస్ ఉంటుంది. అది ఫ్రీ చేయడానికి వాళ్ళు మాట్లాడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ కూడా బాగా వస్తుంది. సో చాలా సినిమాలు చేసేసారు అయితే, ఇప్పుడు చెప్తున్నా నాకు ఒకటి ఒకటి స్ట్రైక్ అవుతుంది. సో కమ్ బ్యాక్ లో మళ్ళీ ఏమైనా ఆఫర్స్ వచ్చాయి? మళ్ళీ ఇప్పుడు కంటిన్యూస్ గా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. అవును తెలుగు తెలుగే. ఓకే ఓకే. వెబ్ సిరీస్ ఏమైనా చేస్తున్నారండి? లేదంటే లేదు. సో ఇంకా నరసింహపురం, నరసింహపురం ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్లో నుండి ఒక ఇన్సిడెంట్ అండి. ఒక పల్లెటూరు నరసింహపురం అనే ఒక టౌన్లో నంద అనే ఒక ఇటుకల బట్టీలో ఉండే ఒక అన్నకి చెల్లెలు, ఒక అమాయకురాలైన చెల్లెలు, ఇంట్లో తల్లిదండ్రి లేరు, చిన్నప్పటి నుండి అన్నయ్య పెంచి పెద్ద చేసి చదివించి ఏ లోటు రాకుండా చూసుకుంటున్న చెల్లికి సడన్గా ఒక దారుణం జరుగుతుంది. దానికి ఒక కామన్ మ్యాన్, ఒక పల్లెటూరు నంద వారికి అంటే అంత ప్రాణంగా చూసుకున్న చెల్లికి ఏమైనా అయితే ఎలా రియాక్ట్ అవుతాడు అనేదే నరసింహపురం. అండ్ అట్ ద సేమ్ టైం ఒక మంచి లవ్ స్టోరీ ఉందండి మా దాంట్లో. అదేదో కావాలని పెట్టి హీరో హీరోయిన్ వెనకాల తిరిగినట్టు కాదు, యూ షుడ్ గో అండ్ వాచ్ ద ఫిలిం. చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అది యాక్చువల్గా. అది ఉంది, ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది. అంటే మీరు చేసిన తర్వాత హ్యాపీ అనే లైక్ ఎలా అమ్మ నా ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్టర్ కంబ్యాక్, ఇదే ఇలాంటి టైప్ ఆఫ్ రోల్ వచ్చింది ఏంటి అనుకున్నారా, లేకపోతే నాకు పర్ఫార్మెన్స్ కి బాగా స్కోప్ ఉంది? పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందని చెప్పి ఈ మూవీ సైన్ చేశాను నేను. ఓకే. ఎందుకంటే కంబ్యాక్ ఫిలిమ్స్ లో మనకు ఆపర్చునిటీ రావడం ఎక్కువ, వచ్చినా ఎలాంటి క్యారెక్టర్ వస్తుందో తెలీదు, ఎంతసేపు స్క్రీన్ స్పేస్ ఉంటుందో తెలీదు. అలాంటి టైంలో నాకు ఈ స్క్రిప్ట్ వచ్చింది. చెల్లి చెల్లియే మెయిన్, మీ చుట్టూ తిరుగుతుంది. నేను స్క్రీన్ స్పేస్ లో కొంచెం తక్కువ ఉన్నా ఓవరాల్ గా సిస్టర్ సెంటిమెంట్ మూవీ. అండ్ అట్ ద సేమ్ టైం 2 సాంగ్స్ ఉన్నాయి, నాకు పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉంది. సో మేబీ ఇదే నాకు మంచి ప్లాట్ఫామ్ అవుతుంది మళ్ళీ అని చెప్పి నేను ఐ సెడ్ yes. ఈవెన్ దో ఇట్ ఈస్ అ విక్టిమ్ క్యారెక్టర్ నేను కొంచెం ధైర్యం చేసి చేశాను. సో చాలా యాక్టివ్గా ఉన్నారు మీరు. అండ్ నరసింహపురం ఎందుకు చూడాలి మన ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. నరసింహపురం ఇప్పుడు ఉన్న సొసైటీకి చాలా నీడ్ఫుల్ మూవీ యాక్చువల్లీ. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్కి వాళ్ళ దగ్గర మన ఇంట్లో ఏదైనా జరిగితే మనకు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది అనేది. పక్కింట్లో జరిగితే అయ్యో అంటాం అదే తప్పితే, కానీ మన ఇంట్లో జరిగినప్పుడు ఒక నంద లాంటి అన్నయ్య ఎలా రియాక్ట్ అయ్యాడు, ఏం చేశాడు అనేదే నరసింహపురం. అండ్ ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇవాళ రేపు గ్యారంటీ లేదు, ఎవరిని నమ్మేలాగా లేదు పరిస్థితి. సో అందుకు ఒకసారి మా మూవీలో దాన్ని ఎలా చూపించాము అంటే అమ్మాయి జాగ్రత్తగా ఉన్నా ఏం జరిగింది, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలనేది మా సినిమా చూస్తే తెలుస్తుంది. తప్పకుండా మీరు ఒక మంచి సాటిస్ఫాక్షన్తో చాలా రోజులకు మంచి సినిమా చూసాము అనే ఒక ఎమోషన్తోనే బయటకు వస్తారు తప్ప మిమ్మల్ని ఎక్కడ లైక్ డౌన్ఫాల్ అయ్యేలాగా మేము తీయలేదు మా మూవీ. సాంగ్స్ చాలా బాగున్నాయి,
చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్ యాక్చువల్లీ. మీరు పీస్ఫుల్గా కూర్చొని వింటే చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది ప్రతి సాంగ్ కూడా. అండ్ డైరెక్షన్ చాలా బాగా చేశారు. నందు అన్నయ్య యాక్టింగ్ చాలా బాగుంది. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూసి మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే నెక్స్ట్ మాకు ఫ్యూచర్ ఉంటుంది. ఇట్స్ ఆల్ ఇంకా మీ చేతిలో పెట్టేశాం మూవీ తీసుకొచ్చి మేము. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.